అంటే ఒక ఫండమెంటల్ రైట్స్ గురించి కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఒక డెమోక్రసీ గురించి కావచ్చు, ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే అటు ఎంటర్టైన్ చేస్తూ ఎడ్యుకేట్ చేశారండి దేవగట్ట గారు. అండ్ రమ్యకృష్ణ గారు ఒక ఉన్నతాన్ని ఒక శివగామిలో ఎలా అయితే ఉన్నతంగా ఒక అధికారిగా ఉందో ఆమె వాటే వాక్కు ఈ మూవీలో కూడా ఎక్కడ తగ్గలేదు ఆమె పర్ఫార్మెన్స్ అనేది. ఇట్ వెరీ గుడ్ టు వాచ్ హర్ ఆన్ దిస్. సిసి ముసుకుల గుద్దాటే వద్దు బ్రదర్, మేము ఎప్పుడు భయపడేది ఏం లేదు, క్లియర్ గా చెప్తున్నాము. ఇది ఈ మూవీ చూస్తుంటే రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ గారు చూసి రియల్ లైఫ్ లో రీల్ మీద సాయంత్రం పెట్టి తీసినట్టు అనిపించింది. అందులో ముసుకుల గుద్దాట ఏం లేదండి. మీకు ఎప్పుడైనా కానీ మీకు ఎంత ఇది ఇచ్చినప్పుడు మీ చెత్త మీద చెత్త పనేసి చెత్త పని సంపాదించడం ఏంటి, ఆ బీర్లు బాటిల్ పెట్టి డబ్బులు సంపాదించడం ఏంటి, ఇదే సార్ మేము కోరుకునేది. పక్కన ఈ రోజున బైఫర్కేషన్ లో ఆంధ్రాకి అప్పులు ఇచ్చి తెలంగాణ కాస్తులు ఇచ్చారని మీరే అంటున్నారు కదా, అలాంటప్పుడు ఏదో అభివృద్ధి జరగాలంటే మీరు కేటీఆర్ లాగా ఏదైనా ఒక ఐటీ సంస్థను కానీ ఐటీ ఒక వ్యవస్థను కానీ ఏమైనా తీసుకొచ్చారా సార్? ఇందులో ఒక డైలాగ్ ఉంటుందండి, మొదటి మూడు సంవత్సరాలు మీ ఇష్టం వచ్చింటే ఆడండి, రెండు సంవత్సరాలు అభివృద్ధి పథకాలు తీసుకురండి, హోటల్లా బిస్కెట్ ప్లేస్ చేస్తారని చెప్పే డైలాగ్ ఉంటుంది. మీరు ఎలా అనుకుంటున్నారు అది? ఇదే అండి, చెత్త మీద చెత్త పన్ను, బీర్ బాటిల్ మీద డబ్బులు, ఆన్లైన్ మీద టికెట్ కదా సార్ మేము కోరుకునేది. ఉద్యోగాలు ఎక్కడ సార్? చదువుకున్న ఎంతో మంది మన తెలివి గల బిడ్డలు ఉన్నారు మన గంట మీద, అందరూ వలసపోతున్నారు మన గంట మీద. బ్రతికే హక్కు మీరు ఎక్కడిస్తున్నారు? మీకు మీరు దోచుకొని మీకు సార్ ఆంధ్ర రాష్ట్రమో లేదా ఒక స్టేటో ఒక రాష్ట్రమో అంటే మీకున్న 153 మందా? ఎంతో మంది కోట్ల మంది కదా, వాళ్ళ బ్రతుకు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమి, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థికలు పడిపోయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒక ఐటీ సంస్థను తీసుకొచ్చారా ఈ రోజుకైనా? ఆ విధంగా ఏమైనా ఒక స్టెప్ తీసుకున్నారా? ఒక ఏదైనా మీ ఐటీ మినిస్టర్ ఏమేమి చేస్తారో మేము అడుగుతున్నాం సార్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రతి ఒక్కరు లెక్క అడుగుతున్నాము. మీరు ఇన్నోది అమలాపోతు తిట్టడం కాదు, ఏదో ఒక ముగ్గురిని నలుగురిని పెట్టుకొని మీరు అనుకుంటున్నారు కావచ్చు, వాళ్ళు తిట్టిన నాకు సంబంధం లేదు, అట్లాంటి వాళ్ళు ఉంటే మీ పార్టీని అందరూ ప్రశ్నిస్తారు సార్. ఈరోజు అడుగుతున్నారు, తెగించి అడుగుతున్నారు, మీ సొంత కుటుంబంలోనే ఆ బిడ్డ అడుగుతున్న ఆడబిడ్డ, మీ సొంత కుటుంబంలోనే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడో తీర్చలేకపోయాని మీరు మీ ప్రభుత్వము ఆరేళ్ళ ఆడబిడ్డకి ఏం న్యాయం చేస్తుందని ఆ చనిపోయిన వ్యక్తి బిడ్డ అడుగుతుంది సార్, ఆ బిడ్డకి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు. ఆ ప్రజలకి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? ఉద్యోగాలు ఎక్కడ అడుగుతున్నారు సార్? ఉద్యోగాలు అంటే మీ పార్టీ ఉద్యోగాలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలా సార్ అని అడుగుతున్న ప్రజలు, ఆ ప్రజలకి మీరు సమాధానం చెప్పండి. ఈ రోజున మీడియా ఏం సార్, నలుగురు ఛానల్ పెట్టిన మీడియా అయిపోయిందా? ఈ రోజున మీడియా అంటే ఏంటిది? సోషల్ మీడియా, ప్రతి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా. ఈ రోజున ప్రజల సమస్యల్ని ఎవరికి భయపడకుండా జంకు బెంకు లేకుండా నిర్భయంగా కూడా నలుగురు మాట్లాడగలుగుతున్నారు సార్. మాకు తెలియకపోతే అడుగుతున్నాం, మాకు చెప్పండి, ట్రాన్స్పరెన్సీగా చూపించండి, లెక్కలు తేల్చండి. ఈ రోజున కేటీఆర్ గారు 4-5 సంస్థలకు పోయి ఎన్నో కంపెనీ తీసుకొచ్చారా లేదా? అమెజాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చారు, మీరు ఏం తీసుకొచ్చారని ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. అంతేగాని ప్రోగ్రెసివ్గా మాట్లాడినప్పుడు వ్యక్తిగత దూషణం మాత్రం దిగద్దు సార్, దట్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈ రోజున కూడా మీరు బయటకు వచ్చి మీ మాట్లాడే వ్యక్తులు మీరు చేయకపోతే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు సార్, డౌటే లేదు అందులో, ఇట్స్ వెరీ క్లియర్ అని చెప్పేలా ఉందండి సార్. రిపబ్లిక్ ఇల్లుకి గొంతు పోయింది, ఇదేంటి అన్ని సినిమాలకి ఎలా చెప్తున్నాడు కాదు, మంచి పాయింట్లు మాత్రమే చెప్తున్నా. మీరు మైండ్లో పెట్టుకోండి, 10 సినిమాలు తీస్తేనే అందులో 3 సినిమాలు హిట్ అవుతాయి, మిగిలిన 7 సినిమాలు తీసి డబ్బులు పెట్టిన వాళ్ళు ఏమవ్వాలి? సో వాళ్ళు అంత రిస్క్ చేసినప్పుడు కొన్ని కోట్లు మనం కూడా ఒక 100 రూపాయలు టికెట్ పెట్టి చూడటంలో రిస్క్ లేదు, తప్పు లేదు రిస్క్ తీసుకోవడంలో, 100 రూపాయలు ఏం పోతుంది? ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ చూడగలరా, ఎవరైనా తీయగలరా? నిజంగా ఎక్స్పెరిమెంట్లు రావాలంటే మన సపోర్ట్ ఉండాలి, ఇలాంటి మంచి సినిమాలు రావాలంటే మన సపోర్ట్ ఉండాలి. ఈ సినిమా మంచి సినిమా అంటున్నారు, ఏంటి ఈ సినిమా మెసేజ్ ఏంటి? ఈ సినిమా మెసేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లే కాదు, గైస్ ఈ సినిమాలో మెయిన్ మెసేజ్ ఏంటంటే సినిమాలో ఐఏఎస్ ఐపీఎస్ లో ఆఫీసర్లు ఉంటారు కదా, చాలా మంది సర్వీస్ చేస్తారు, చాలా మంది కొంతమంది భయపడతారు, కొంతమంది లొంగకుండా అచ్చలకు గురవుతున్నారు, ఎంతో మంది మన కోసం బలిదానం అవ్వాలి, కానీ మనం మాత్రం ఇంట్లో కూర్చొని టీవీ రిమోట్ టిక్ 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 నొక్కుతూ జిగ్జాగ్స్ అంటే తెలుసు కదా, అది చూస్తూ ఉంటాం ఉదయం 9 గంటలు జిగ్జాగ్స్. మరి ఇది ఆ యువకులకి ఏం జరిగింది అని అలా న్యూస్ చెప్తుంటే చూస్తుంటారు, న్యూస్ చూడకూడదు, న్యూస్ లో మనం కనబడాలి, టీవీ 9 లో తుప్పు రేకొట్టాలి, జనాలు అందరూ రోడ్ల మీదకి రావాలి, నిజంగా మన సమస్యల కోసం మనం పోరాడాలి. వాళ్ళకి కాదు రిపబ్లిక్ అంటే మనం కూడా అందులో ఉన్నాం, ఓకే? ఇంతకుముందు 26 వస్తే చాలు రిపబ్లిక్ లో రిపబ్లిక్ డే అంటే చాక్లెట్స్ కోసం వెళ్ళేవాడిని, ఇప్పుడు తెలిసింది రిపబ్లిక్ వాల్యూ అంటాం. ఇలా నాలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు,
వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే పబ్లిక్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. శుభగామి శుభగామి నిజంగా నీకు నేను ఇస్తున్నాను హామీ, మీ ఇంటికి వస్తా. ఓకే, ఎంత మంచిగా యాక్ట్ చేశారు. కొబ్బరి బాండు ఈసారి సీన్ అవుట్ ఉంటుంది. కొబ్బరి పట్టంలోంచి వాటర్ పడుతుంటే 100 ఫ్రేమ్స్ సీన్ షార్ట్ హైలైట్ హైలైట్ శివగామి సునామి సునామి. రిపబ్లిక్ అనేది నీకు ఇప్పుడు తెలిసింది అంటున్నావు కదా, ఏముంది రిపబ్లిక్ లో? ఏముంది రిపబ్లిక్ లో? అందరూ ఉన్నాం, అందరూ చైతన్య పడాలి, అందరూ సమాజం కోసం పాటుపడాలి, తోడ్పడాలి, ఎన్నో పడాలి. పడాలని పాటలు అన్ని పడ్డారు మన కోసం, మనం కూడా పడదాం. ఎలా పడతాం కాదు, జీవితంలో కష్టాలు పడదాం, మనం సాధించుకుందాం, అన్ని సాధించుకుందాం. ప్రజలే ప్రజలే, వారధులు, ట్రైన్లు, ఏరోప్లైన్లు, అన్ని ప్రజలే. ఈ సినిమా ఏమన్నా ఏదైనా పార్టీకి సంబంధించి యాంటీ ఉందా? ఈ సినిమా ఏదైనా పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమంత్రికి సంబంధించి యాంటీ ఉందా? లేదండి, అది అది నన్ను ఆడగొద్దండి చిన్నవాడు. అందరి గురించి అందరం చెప్పుకుందాం తర్వాత. ఓకే, తీరుగ్గా సినిమా గురించి, చాప గురించి. చాప అంటే మత్స్యం, మత్స్యం మృగం. ఓసారి గారి యాక్షన్ మర్మం చాలా బాగుంది. ప్లస్ చేపల గురించి చెప్పుకోవాలంటే చేపలు సముద్రంలో ఏట కొడతాయి, చెరువుల్లో కూడా కొడతాయి. ఎక్కడైనా చేప అంటే చేపే. ఆ చేపను తినేటప్పుడు ముళ్ళు గుచ్చుకోకుండా తీసుకొని తినండి. కానీ చేపల్ని కలుషితం చేస్తున్నారు. అవి తినే పుట్లో, మీరు తినే పుట్లో ఏదో కలిపితే మీకు బాధకుంటుందా? చేపలు కొనడానికి బాధకుంటుంది. ప్లీజ్ చెత్తని వేస్ట్ని సముద్రంలో కలపద్దు, చెరువుల్లో కలపద్దు, కలపద్దు. కావాలంటే మీ ఇంటి ముందు చెత్త ఉంటే నాకు చెప్పండి, కానీ నేను దేశంలో ఏదైనా చేస్తా, నేను ఏదైనా చేస్తా, కానీ మీరు మాత్రం వాటర్లో కలపద్దు, సముద్రంలో కలపద్దు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఇవన్నీ తెలియదు నాకు, సముద్రంలో ఈత కొట్టేవాడిని. కానీ ఎంత కంపు కలుపుతున్నారో నాకు తెలియదురా బాబు, నాకు తెలియదురా బాబాయ్, ఎంత కంపు కలుపుతున్నారా సముద్రంలో. కలపద్దు, మనం కాపాడుకుందాం. సరస్సులు మనకి స్విమ్మింగ్ పూల్స్, నిజంగా మనం తాగాలి, ఏదాలి, ఎంజాయ్ చేయాలి, ఏదైనా తాగొచ్చు. ఎవడు కొన్ని స్తోమత బట్టి ఆడి తాగండి. సింగిల్ వర్డ్ లో ఏం చెప్తావు సినిమా గురించి? సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే అన్ని నార్మల్ సినిమాలు చాలా చూసాం, కానీ జనాలకు ఉపయోగపడే సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది. దేవ కట్ట మీకు లేదు, ఆనకట్ట. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పొలిటికల్ డ్రామా ఇన్ రీసెంట్ టైమ్స్. 5-10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఇలాంటి సినిమా. రొటీన్గా కమర్షియలైజ్డ్ మూవీ అయితే కాదు. సాయిధరం చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. అండ్ గెట్ వెల్ సూన్ సాయిధరం. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుంది. ఓసాని గారు అదొక రోల్, ఓకే, నాట్ బ్యాడ్. సాయిధరం తేజ్ గారు అయితే చాలా మెచ్యూర్డ్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను నేను. వచ్చింది అంటే కొన్ని బయట జరిగే వాస్తవాలని కంటి కట్టినట్టు చూపించారండి. ఒక మంచి లైన్ అండి ఇది. మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, రమ్యకృష్ణ గారు యాక్టింగ్ బాగుంది, డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. అంటే ప్లస్ అయిద్దండి, ఇది ఒక అంటే రొటీన్ ఫిలిం కాదు కదా. క్యారెక్టర్ కూడా చాలా సుప్రీం అథారిటీ కలెక్టర్ గారు. ఆయన గురించి నేను చెప్పే అంత పెద్దోడిని అయితే కాదు. యా, అది ప్రస్థానం మూవీ కంటే 10 టైమ్స్ ద బెటర్ ఉంది. అంటే చాలా నేర్చుకోవచ్చండి ప్రతి ఫ్రేమ్ లో. అంటే తెలుగు సినిమా ఒక 20-10 పొలిటికల్ డ్రామాస్లో ఇది ఒకటి అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలియట్లేదు. మూవీ అయితే చాలా బాగుంది, రొటీన్ ఫిలిం అయితే కాదు. అన్రేటెడ్ కింద తీయొద్దు, చాలా బాగుంది. ఆ ఒక్క సీన్ ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం మరి నీకు 10,000 ఇచ్చింది కదా, మరి వీళ్ళకి వాళ్ళకి ఓటేస్తావా వీళ్ళకి ఓటేస్తావా అంటే, వీళ్ళు 5,000 ఇచ్చారు, వాళ్ళు 10,000 ఇచ్చారు, సరే ఈసారి వీళ్ళకే వేస్తాం, ఎందుకు మరి వాళ్ళు 10,000 ఇచ్చారు కదా అంటే, వాళ్ళు 10,000 ఇచ్చారు కానీ ఈసారి వీళ్ళు ఎలా చేస్తారో చూద్దామని చెప్పి వీళ్ళు ఓటేస్తానని చెప్పి రెండు దగ్గర మరి డబ్బులు తీసుకోవడం తప్పే కదా. అంటే రెండు దగ్గర డబ్బులు తీసుకోవడమే అండి, మన డబ్బులే కదా, సరే ఈసారి వీళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి. అంటే వాటర్లో నిజాయితీ లేదు అని చెప్పి టైటిల్స్ ముందు ఒక సీన్ చూపించారు. చాలా మంది డబ్బులు తీసుకున్న వాళ్ళకి చాలా మంది కాలుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇదే నిజం, నిజం అదే. సివిల్ సర్వెంట్ సినిమాలో ఏ విధంగా చూపించారు, కలెక్టర్ ఏ విధంగా ఉండాలి, కలెక్టర్కి ఎలాంటి పవర్ చేసినా సూపర్గా ఉంటారు. ఆ గవర్నమెంట్ చేతుల్లో ఏ ప్రభుత్వ ఆఫీసర్ ఉండకూడదు.
ఉండకూడదు, ఎవరో ఉండకూడదు. ధనక్షేత్ర ఎలా ఉంది? బాగుంది. ఆయన ఆయన హీరో, ఈక్వల్ టు హీరో. ఎమోషన్ సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి, అన్ని కూడా బాగున్నాయి. ఇక్కడ మరి ఐశ్వర్య రాయ్ ఉంది కదా, తన తన క్యారెక్టర్ బాగుంది, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, పాయింట్లు బాగున్నాయి. ఏంటంటే మన వీళ్ళు స్టోరీ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం స్లో అని యారేషన్ ఉంటుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? బాగుంది, క్లైమాక్స్ తప్పకుండా. క్లైమాక్స్ ఓవరాల్ ఓకే ఫిలిం, గుడ్ రేటింగ్ మూవీ. రేటింగ్ ఎప్పుడు ఇవ్వను కానీ మంచి మూవీ, అది పొలిటికల్ మూవీ. గట్టిగా అరవడానికి రీజన్ ఏంటంటే చాలా ఎక్కువ అరవచ్చు నాకు, ఎస్పెషల్లీ నాకు జలుబు చేసింది. నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడేషన్ ఏ విధంగా చూపించారు? లాస్ట్ కోర్టు సీన్ ఒకటి ఉంది, ఆ ఒక్క కోర్టు సీన్ ప్రకారంగా భూమి మీద ఉన్న ప్రతి కోర్టులో పనిచేస్తే అసలు సూపర్ క్లైమాక్స్ అందులోనే అయిపోతుందా? అందులోనే అయిపోతుంది. కోర్టు ఇంట్లో పని ఉంది, చాలా సినిమాలు కోర్టు సీన్తోనే ఎండింగ్ చేస్తారు, ఇది అలా కాదు. కంక్లూజన్ ఇచ్చారు కోర్టు సీన్ మాత్రం లాస్ట్లో ఉన్న తీర్పు ప్రకారంగా అసలు అన్ని కోర్టులు పనిచేస్తే ఎప్పటికెప్పుడు అసలు ఇన్ని కేసులు ఉండవు, ఇన్ని నేరాలు ఘోరాలు ఏమి జరగవు. డైలాగ్స్ ఉన్నాయా దీంట్లో? అన్ని క్యారెక్టర్ బాగున్నాయి, అన్ని క్యారెక్టర్ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళీ కామెడీ కామెడీ లేదు, కామెడీ కామెడీ స్కోప్ లేదు, కామెడీకి స్కోప్ ఉండే సినిమా ఇది. అంటే పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మూవీ? ఇలాంటి సినిమాలు చూస్తే మార్పు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాంటి. మారాలి, మారే రోజు రావాలి. మరి వాళ్ళ అవసరమా, లేకపోతే వాళ్ళ మైండ్ చెట్టా, లేకపోతే ఎదుటోళ్ళు ప్రలోభ పెడితేనో, మరి ఎందుకు అలా మారుతారో? జనాల్లో మారిపోయారు స్వార్థము, కుళ్ళు, కుతంత్రం ఇవి ఎక్కువైపోయాయి. అవి మళ్ళీ మారి పూర్వం ఉన్న గాంధీ జయంతి రోజు ఇంత మంచి సినిమా సార్ అనుకోలేదు. అంబిత్ గారు లవ్ యూ, లవ్ యూ సార్. దేవ్ సార్ ఇంత మంచి సినిమా మాకు అంకితం చేశారనుకోలేదు. చెప్తున్నా, చిట్కేజ్ చెప్తున్నా, మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, తర్వాత సాయిధరమ్ తేజ్, మన కోసం కష్టపడే వ్యక్తి సాయిధరమ్ తేజ్. చెప్తున్నా, ఆయన సినిమాలు తీయకపోయినా మన కోసం కష్టపడతాడు. అంత మంచి అనిపించింది. అన్న ఇక్కడ హాస్పిటల్ లేడు, నా గుండెలు. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. సినిమా ఒక మంచి మెసేజ్ మూవీ అన్న, జనాల కోసం ఇచ్చిన మూవీ, జనాల కోసం ఇచ్చిన మూవీ. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా మన సమాజం మారదు. ఎవరు వచ్చినా సరే, ఎవడనో ఒకటి వచ్చి మన సమాజం మారుస్తా అది అని అనుకుంటారు, కానీ ఎవరు ఎవరి వల్ల మారదు, ఎవరి వల్ల మారదు. మనం మనం మనకి ఒక యూనిటీ అనేది రావాలి ప్రజలలో. మనం ఓటేస్తున్నాం కాబట్టి మనకి ఉండాలి బుర్ర బుద్ధి. పైసలు తీసుకొని ఓటేయడం అది అంత కాదు. సీరియస్గా చెప్తాను, ఎంత మంచి మెసేజ్ మూవీ తెలుసా, హార్ట్ టచింగ్ మూవీ అనిపించింది నాకు. ఏడుకొచ్చింది ప్రామిస్గా చెప్తున్నాను. అండ్ ఇందులో ఒక్కొక్క నేను యాక్టర్లను ఎవరిని చూడలేదు, స్టోరీని చూసిన, ఎమోషనల్ కనెక్ట్ అయిన స్టోరీని చూసినా నేను. దేవ్ సార్ గారు ఇంత మంచి స్టోరీ తీసుకొస్తాను అనుకోలేదు. అర్థమైన సినిమాలు అన్నిటికీ హౌస్ఫుల్స్ ఉన్నాయి, కానీ ఈ సినిమాకి హౌస్ఫుల్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఇందులో మనకు మంచి అంటే చెడుకే వాల్యూ ఉంది. ఆ చెడుని తీసేయండి ఫస్ట్, మంచికి వాల్యూ ఇస్తే మన సమాజం అనేది మారుతుంది. ప్రామిస్గా చెప్తున్నాను, ఒక్కసారి మీరు థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి ఈ సినిమా. నచ్చకపోతే ఈయన ఉంటాను నేను ప్రతి ఫ్రైడే వచ్చి నన్ను మాట్లాడాలి. ఒకటి క్వశ్చన్, అంటే ఇది పవన్ కళ్యాణ్ పాజిటివ్ జగన్ యాంటీ అనే కామెంట్ జరుగుతుంది. ఆయనను ముఖ్యంగా పెట్టుకొని మరీ సినిమాలు తీయాలన్న స్టోరీ బట్టి, అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క థాట్ వస్తుంది. మన కోసం తీసిన మూవీ ఇది, జనాలకి అంకితం మూవీ అన్నమాట. ఇది మనకు అంకితం ఇచ్చారు మూవీ, ఇది రిపబ్లిక్ అనేది. టైటిల్ కూడా తగ్గట్టు పెట్టారు రిపబ్లిక్. అసలు ఏమో అనుకున్నా టైటిల్ గురించి. సరే సినిమా వచ్చి చూస్తే ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయినా తెలుసా, ఇదంతా రియల్ స్టోరీ. ఎండింగ్స్ టైటిల్స్ వచ్చినప్పుడు అన్న ఒక్కొక్కరు పోస్టర్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళందరూ మన దేశానికి మన గురించి కష్టపడ్డారా అని అనిపించింది. వాళ్ళ గురించి తెలుసుకోలేకపోయినా అని చెప్పి నేను బాధపడ్డాను. ప్రామిస్గా చెప్తాను, ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ప్రతి ఒక్క మనిషికి తెలియాల్సిన మూవీ అన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తికి మంచి మెసేజ్ మూవీ అన్న ఇది. ప్రామిస్గా చెప్తాను, చాలా మంచి మూవీ అన్న, నాకు నచ్చింది తెలుసా. హార్ట్ టచింగ్ మూవీ అంటే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. క్లైమాక్స్ మాత్రం కూల్ బోన్స్, అక్కడ ఫుల్ ఎమోషనల్ అంటే ఫుల్ ఎమోషనల్ కనెక్ట్ అయినా. ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్ మూవీ అనిపిస్తుంది. నేను ఏ సినిమాకి రివ్యూ ఇవ్వలేదు, ఈ సినిమాకి ఇస్తున్నా 5 out of 5 ఇస్తున్నా. ఇప్పటివరకు మీరు రివ్యూ చెప్పే వాళ్ళు అందరూ విన్నారు కదా, మిగతా సినిమాలకు కూడా ఒక నిమిషం. ఈ రివ్యూస్ మీరు అర్థం చేసుకుంటారు, ఇక్కడ ఎవరు రివ్యూ చెప్పిన అరవలేదు, గుర్తుపెట్టారా? ఎక్కడైనా అరిచారా? అంటే ఓ సూపరు పక్క 100 days అది ఇది ఎవ్వరు అరగట్లేదు. ఎమోషనల్గా అందరూ చెప్తున్నారు రివ్యూస్. దట్ ఈజ్ పవర్, ఈ సినిమా పవర్ అది. ఇది అప్పుడప్పుడు అద్భుతమైన కావ్యాలు వస్తుంటాయి కదా మనలో మార్పు కోసం, అలాంటి మార్పు ఇలాంటి సినిమా. ఈ సినిమాలకు ఎప్పుడు కూడా గొంతు చించుకొని
అన్నయ్య నువ్వు విరగదీసావనే సాయిధర్మ తేజ నువ్వు సూపర్ అన్న చించేసావని ఎప్పుడు మాట్లాడట్లేదు. స్టోరీని మాట్లాడుతున్నావు, స్టోరీయే ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇక్కడ మీరు ఇందాక అడిగారు జగన్ గారికి కావాలి లేకపోతే ఇంకా పొలిటికల్ ఇష్యూ, ఇది పొలిటికల్ ఇష్యూ. ఇది జగన్ గారా కేసీఆర్ గారా లేకపోతే ఇంకొక దగ్గర ఉన్న సీఎంలా పీఎంలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు ఇదేమీ కాదు. ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ తాలూకా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, సొసైటీ ఏ విధంగా ఉంది అనే పాయింట్ మీద తీసుకెళ్ళారు తప్ప ప్రతి పాయింట్ని మనకున్న జగన్ గారికో లేకపోతే ఇటు కేసీఆర్ గారికో కంపేర్ చేయగలరు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఒక పాయింట్ పొలిటికల్ డేటా. అంటే ఒకటి చెప్తా, గవర్నమెంట్ ఎంప్లాయీ కలెక్టర్ అనే వ్యక్తికి ఆయన ట్రాన్స్ఫర్ చేసే అధికారం మన స్టేట్ గవర్నమెంట్కి లేదు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది అని ఒక జీవన్ పాస్ చేసి ఆయన పోస్ట్ పంపిస్తారు. ఎందుకు అంటే ఏదైనా అన్యాయాలు జరిగినా ఏం చేసినా కలెక్టర్ అనేవాడు ముందుకు వస్తే వెంటనే ప్రభుత్వానికి నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఇందులో లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పినట్టు మీరు వినాలి, అలా వింటే సొసైటీ బాగుపడుతుంది. అలాంటి ఒక మంచి పాయింట్ అని తీసుకున్నారు. టైటిల్స్కి ముందు ఒక సీన్ చాలు చాలామంది మారడానికి, ఓట్లు నోటు తీసుకుని ఓట్లు వేసే వాళ్ళందరూ అసలు ఓటర్స్ ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఇవన్నీ కూడా ఒక సీన్లో చూపించారు. నిజంగా ఇక్కడ మెగా హీరోనా సాయిధర్మ తేజ లేకపోతే జగపతి బాబు గారా రమ్యకృష్ణ గారా లేకపోతే మన కట్ట దేవ గారా ఇవేమీ పెట్టుకోకండి. ఒక భగవద్గీత ఒక రామాయణం ఇలాంటివి చదివితే మనకి ఎలాంటి నాలెడ్జ్ అయితే వస్తుందో ఇలాంటి సినిమాలు చూస్తే మనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తే ఇలాంటి సినిమాలు తీయడానికి ఇంకొక 10 సినిమాలు తీస్తారు. తర్వాత చాలామంది పిల్లలకి బొమ్మల సినిమాలు తీసి చూపించేదానికంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన పిల్లలకి ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి పేరెంట్స్ చూపించండి. పేరెంట్స్లో కూడా ఇలాంటి సినిమాలు చూసి ఓట్లు వేయడము అంటే నోట్లు తీసుకొని ఓట్లు వేయడము లేకపోతే మనకెందుకురా అని చెప్పి ఓట్లు వేయకపోవడానికి వెళ్ళకపోవడం వలన చాలామంది మనకు సరైన నాయకుడు రాకుండా ఎవరెవరో వస్తున్నారు. అందులో 10 మంది సరైన నాయకులు ఉన్నా 90 మంది సరైన నాయకులు లేరు. దానికి కారణం ఏంటంటే మనుషులు, మనం ఓట్లు వేసే మనం, మనలో మార్పు రావాలి, జాబులు చేసే వాళ్ళలోనూ మార్పు రావాలి, అందరిలో మార్పు రావాలని ఒక మంచి ప్రయత్నమే ఈ సినిమా. దయచేసి పిల్లల్ని అంటే చిన్నపిల్లల్ని బొమ్మల సినిమా ఇది కాదు, ఇది 5th క్లాస్ 4th క్లాస్ చదివే వాళ్ళు బొమ్మల సినిమాలు కాదు. ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తో రండి. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి లేకపోతే పెద్ద పెద్ద పోస్టులు చేయాలనుకునే కోరిక చాలామందికి ఉంటుంది కదా, డబ్బుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, సొసైటీని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఐఏఎస్ పోస్టు ఎంత గొప్పది ఎంత బాగుంటుంది అనేది ఇలాంటి సినిమాలు చూడండి. ప్రతిదానికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా పిల్లలు అవ్వాలనే దానికంటే కలెక్టర్లో ఐఏఎస్లో ఐపీఎస్లో అవ్వాలి, జడ్జులు అవ్వాలి, సరైన తీర్పులు చెప్పే మంచి జడ్జులు అవ్వాలని పిల్లల్ని సజెస్ట్ చేసి చదివించండి. దయచేసి పేరెంట్స్ అందరూ ఇలాంటి సినిమాని పిల్లలతో రండి, పిల్లలతో. పిల్లలంటే ఏదో ఎత్తుకునే పిల్లల్ని ఆడుకునే పిల్లల్ని కాదు, నాలెడ్జ్ రేపు పొద్దున ఏం జాబ్ చేయాలని అనుకునే పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ అందరూ ఇలాంటి సినిమాలు చూడండి.